ఒక వ్యక్తిని చంపి మరో ముగ్గురి గాయాలకు కారణమైన నిందితుడి ఇంటిని ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేసింది. మార్చి నెలలో టెల్ అవీవ్లోని అత్యంత రద్దీ వీధి అయిన డిజెంగోఫ్ స్ట్రీట్లో మాజీ పాలస్తీనా ఖైదీ మోతాజ్ కవాజా ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో 32 ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ 11 రోజుల తర్వాత మరణించారు. తాజాగా ఇజ్రాయెల్ భద్రతా దళాలు పాలస్తీనాలోని నాలిన్ గ్రామంలోకి ప్రవేశించి కవాజా ఇంటిని కూల్చివేశాయి. దాడి చేసిన వ్యక్తి సాయుధ విభాగ సంస్థలో సభ్యుడిగా హమాస్ మిలిటెంట్ గ్రూప్ పేర్కొంది.